శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి వంశధార ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం 1962 శ్రీ కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసినటువంటిది. ఈనాటికి సఫలం కాకపోవడం, సరిహద్దు రాష్ట్రమైనటువంటి ఒరిస్సా వివాదాలు పరిష్కారం కాకపోవడం, తదనంతరం అనేక మలుపులు తిరిగిన తర్వాత నేడు ఆంధ్రప్రదేశ్ విభజన కాబడినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 9వ తేదీన ఒరిస్సా ముఖ్యమంత్రి గౌరవనీయులు నవీన్ పట్నాయక్ గారిని ఈ వంశధార సమస్యకు చరమగీతం పాడడానికి చొరవ తీసుకుని వెళ్తున్నందుకు జిల్లా ప్రజల 50 మంది తరఫున, రైతాంగం తరఫున, పార్టీ కార్యకర్తల తరఫున వారికి నేను హృదయపూర్వకంగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎప్పుడైనా ప్రజల తరపున పనిచేసేటువంటి ముఖ్యమంత్రులు ఇగోలకు పోకుండా తనకు ప్రజలిచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఒక స్టెప్ డౌన్ అయ్యి ప్రజల ప్రయోజనాలే ప్రాధాన్యమని భావించి ఇంకో ముఖ్యమంత్రితో మాట్లాడడానికి స్టెప్ డౌన్ కావడమే ఉన్నతమైన సాంప్రదాయం అని మాలాంటి వాళ్ళందరూ నమ్ముతున్నాం. అలాంటి ఒక నిర్ణయం మన ముఖ్యమంత్రి, మన నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా రైతాంగం కోసం, ప్రజల కోసం తీసుకున్నటువంటి చర్య ఈ జిల్లా ప్రజలు ఎవరూ హర్షించకుండా ఉండలేరని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 60 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టు ఇంకా 62వ సంవత్సరం వచ్చినా పూర్తి కాలేదని అంటే దీన్ని మనం ఎవరిని నిందించగలం? ఇప్పుడు మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు పరాయి పాలన నుంచి దూరం పంపించినటువంటి మనం పాలగొట్టే పరాయి ప్రభుత్వాలని పారద్రోలిన మన ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఈ దేశంలో భాగమైనటువంటి ఒక్కొక్క ప్రాంతానికి ఈ వివాదాల ద్వారా 60-70 సంవత్సరాలు దీని నీరుని సద్వినియోగం చేసుకోకుండా సముద్రంలో కలిసేటువంటి దాన్ని ఇంకా మన వ్యవస్థ పట్ల ఇతరులకి ఒక అనుమానం కలగదా అని నేను అంటున్నాను. 1936కు ముందు శ్రీకాకుళం జిల్లా ఏ రాష్ట్రంలో ఉండేది? ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ. 36 తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రానికి వచ్చింది, భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం కింద వచ్చింది. భాష కూడా కాదు, మద్రాసు నుంచి మద్రాసు కేంద్రంగా ఉన్నటువంటి రాష్ట్రానికి యాడ్ అయింది. అంతకుముందు ఇది ఒరిస్సా ప్రాంతం. ఈనాటికి శ్రీకాకుళంలో ఒరియా మాట్లాడినటువంటి వారి సంఖ్య ఈ జిల్లాతో అత్యంత ఎక్కువ బంధుత్వాలు కలిగినటువంటి ప్రాంతం ఇది. ఒరిస్సా ప్రాంతంలోనూ, శ్రీకాకుళం ప్రాంతంలోనూ అన్ని కులాల మధ్యన అన్ని ప్రాంతాలకి బంధుత్వాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఇది. కారణం అంతకుముందు ఇది 1936కు ముందు ఒరిస్సా ప్రాంతం కావడమే. నేను ఈ రెండు మాటలు ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో భాగమైనటువంటి ఈ పార్ట్ లేదు, ఒకప్పుడు ఒరిస్సా ప్రాంతంలో పార్ట్ అయినటువంటిది ఈ ప్రజల ప్రమాణాలను పెంచడానికి ఒక ప్రాజెక్ట్ నిర్మాణం తలపెడితే 60 సంవత్సరాల తర్వాత ఇంకా మనం పరిష్కరించలేకపోయినామో అని అంటే ఇప్పుడు మనం ఎవరిని నిందించగలం? మన న్యాయ వ్యవస్థన, మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలన, గత మనందరం భారతీయులు కాదు, మనందరం భారతీయులు అనేటువంటి భావనలు మనలో లేకపోవడం వలన
ఈ నదుల్లో లభించినటువంటి నీరంతా సముద్రానికి పోతుంటే దీని ముందు మనం ఎక్యూజ్డ్గా నిలబడడానికి మనం అర్హులమా కాదా అనేది మనం ఆలోచించాల్సిన సమయం. చాలా కాలం క్రితం నుంచి ముఖ్యమంత్రి గారు ఒరిస్సా ముఖ్యమంత్రి గారితో సంప్రదించాలని ప్రయత్నం చేస్తే ఈవేళకి అది సఫలమైంది. 9వ తారీఖున వారు వెళ్తున్నారు. ఇది సఫలమవుతుంది ఈ ప్రయత్నం అని కూడా నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. మన ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లినటువంటి డెలిగేషన్, ముఖ్యమంత్రి గారు అభ్యర్థిని తప్పక అతను ఒక జాతీయవాదిగా భారతీయుల ప్రయోజనం కోసం తప్పకుండా అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారని మేమందరం ఈ జిల్లా ప్రజలందరం నమ్ముతున్నాం. 36కు ముందు ఇది కూడా ఒరిస్సా ప్రాంతమే. ఇప్పటికీ ఒరిస్సాతో అత్యంత ఎక్కువ బంధుత్వాలు కలిగినటువంటి జిల్లా. మీ నిర్ణయంతో ఇక్కడ ప్రజల తాలూగా జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఈ కాన్ఫరెన్స్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఇది ఒక రాష్ట్రానికి ప్రయోజనం కలిగినటువంటి ప్రాజెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ ఎక్కడైతే కాట్రగడ్డ వద్ద కట్టాలనుకుంటున్నటువంటి బ్యారేజ్ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేయవలసి ఉంది ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం. అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక స్లూయిస్ ఒరిస్సా రైతాంగానికి 5 టీఎంసీలు ఇవ్వాలని ఒరిస్సా ప్రభుత్వం కోరితే దాన్ని ట్రిబ్యునల్ అంగీకరించింది. అంటే ఒక 50,000 ఎకరాలు మనం నిర్మాణం చేసినటువంటి బ్యారేజ్ వద్ద ఒరిస్సా సాగు చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి ప్రాజెక్ట్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే, చేయకపోతే, అవ్వకపోతే ఆ 50,000 ఆయకట్టుకో ఆ 5 టీఎంసీ కోసం ఒరిస్సా అక్కడ ఒక బ్యారేజ్ని కట్టలేదని, కట్టడానికి వైబుల్ కాదని, అది అవకాశం లేదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మొదటి నుంచి ఒరిస్సా చేస్తున్నటువంటి వాదన ఇప్పుడు లేదు. అది ఒరిస్సా ప్రభుత్వం భూమి ఇవ్వడానికి దానికి నష్టపరిహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించడానికి తీర్పులో ఉంది. ఆ విధంగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎట్లాంటి ఆటంకం లేదన్నటువంటి విషయం ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచి చెందని ఈ సందర్భం మనం చేస్తుంది. ఈ బ్యారేజ్ పూర్తయిపోతే, కాట్రగడ్డ దగ్గర కట్టినటువంటి బ్యారేజ్ పూర్తయితే 20 టీఎంసీ మనం హేరమండలం వద్ద రిజర్వాయర్లో ఎప్పుడు రిజర్వ్ చేసుకుంటే మన వరి సీజన్ని ముందుకు తీసుకురావచ్చు. కృష్ణా గోదావరి ప్రాంతాల్లో వరి పండించినటువంటి రైతులు ఎలా అయితే ముందుకు సీజన్ తీసుకొస్తారో మనం కూడా సీజన్ తీసుకురావచ్చు. నేడు వరికి దేశంలో డిస్కరేజ్ చేసే పరిస్థితి వచ్చింది, నిరుత్సాహపరిచే పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో పండినటువంటి వరి ధాన్యాలు మన ఆహారపు అవసరాలకు మించి పండేస్తున్నాయి కనుక వరి సాగును తగ్గించమని ప్రభుత్వాలు కోరే పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలో కూడా రిజర్వాయర్ మనకు ఉండుంటే కమర్షియల్ క్రాప్స్కి మనం వెళ్ళిపోవడానికి అవకాశం ఉందని ఈ సందర్భం మనం చేస్తుంది. రాబోతున్నటువంటి ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఈ రిజర్వాయరు, ఈ ప్రాజెక్టు శ్రీకాకుళం ప్రజలకు పెద్ద వరం కాబోతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తుంది. ఒరిస్సాకు పెద్ద ఎత్తున నీరు ఉపయోగించుకునే అవకాశం లేదు. వాళ్ళ టెరైన్ కానీ, వాళ్ళ భూభాగం కానీ అంత అనువుగా లేదు. అలాంటి పరిస్థితుల్లో పొరుగునున్నటువంటి రాష్ట్రంలో భారతీయులైనటువంటి వారికి భారతీయులుగా గుర్తించి ఈ విశాలమైనటువంటి ఒప్పందాన్ని అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ నవీన్ పట్నాయక్ గారు ఇవ్వాలని ప్రజలందరి, ఈ జిల్లా ప్రజలందరి తరఫున వినమ్రంగా మేమందరం కోరుతున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఉభయ రాష్ట్రాలకి జల ఒప్పందంలో జరిగిన ఒప్పందం ప్రకారం 57 టీఎంసీ ఒక్కొక్క రాష్ట్రానికి 57.5 టీఎంసీ వస్తుంది. 57.5 టీఎంసీ వాడుకోవడానికి ఒరిస్సాకి పూర్తి హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఒరిస్సా వాడుకుంటున్నది కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 3-4 టీఎంసీ కంటే లేదు. ఇంకొక ప్రాజెక్ట్ వాళ్ళు అక్కడెక్కడైనా మీదను కట్టుకొని వారికి కేటాయించినటువంటి నీటిని వాళ్ళు వాడుకునే హక్కు మనకు వాళ్ళకు ఉంది. అంచేత ఒరిస్సా వాటర్ వాళ్ళు వాడుకునేటప్పుడు మన ప్రాజెక్ట్కి ఎక్కడ ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. జల ఒప్పందం అందుకే జరుగుతుంది. ఎప్పుడైనా జల ఒప్పందం జరిగినప్పుడు కింద ఉన్నటువంటి ప్రాజెక్ట్ తాలూకా 57.5 టీఎంసీల తాలూకా హక్కులు మనకు రక్షించబడతాయి. వాళ్ళకి 50% వాటా వెళ్తుంది. అంచేత ఆ ప్రాజెక్ట్ కట్టుకున్నందువల్ల కూడా మనకేమీ ఇబ్బంది ఉండదని, వాళ్ళ వాట వాళ్ళు వాడుకోవడానికి అవకాశం ఉంటుందని నేను నాకున్నటువంటి నాలెడ్జ్లో నేను అంగీకరిస్తాను. స్థానిక ప్రజలు ఉన్నారు. మనకి ఈ రాష్ట్ర సరిహద్దులు విభజించేటువంటి కమిటీలు ఆనాడు ఉన్నాయి.
ఇవన్నీ పరిష్కరించుకునే సమస్యలు. కేవలం పాలిటిక్స్ కోసం, ఫేస్ సేవింగ్ కోసం మాట్లాడేదానికంటే ఆనాడు సరిహద్దు వివాదాన్ని సెటిల్ చేసినప్పుడు తీసుకున్నటువంటి కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆవేలు పెట్టుకున్నటువంటి షరతులు కానీ మరొకసారి అధ్యయనం చేస్తే సున్నితంగా పరిష్కారం అయిపోతుంది. చిన్నది ఒక ఈ చిన్న చిన్న సమస్యల్ని మనం పెద్ద చేసి చూడాల్సిన అవసరం లేదు. మనందరం భారతీయులు, ఒక దేశంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎవరైనా అందరితాలుగా ప్రమాణాలను పెంచడానికి ప్రయత్నం చేసే ప్రభుత్వాలుగా ఇవి ఉండాలి. అవి అంత పెద్ద వివాదాలుగా చూడకుండా న్యాయమైన పద్ధతిలో పరిష్కరించుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలన్నది మా అందరి అభిప్రాయం. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని నేను అనుకుంటున్నాను.